తీస్తారా ఔటైర్ తీస్తారా అని చెప్పేసి అనేక రకాలుగా ఎదురు చూసి 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 ఉన్నాం. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3, లాక్డౌన్ 4, లాక్డౌన్ 5 అయిపోయినాయి. ఇవాళ బయట అన్ని రకాల బస్టాండ్లు, కాలేజీలు, హాస్పిటల్స్, అదేవిధంగా అన్ని పేపర్ మార్కెట్లు, వైన్ షాపులు కూడా మొత్తం ఓపెన్ చేశారు. కానీ మన మార్కెట్లు కూడా ఓపెన్ చేశారు, కానీ ఈ మార్కెట్లు ఓపెన్ చేయలేదు. ఈ మార్కెట్ ఎందుకు ఓపెన్ చేయలేదంటే ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళు 90% మంది ఖమ్మంలో మీకు ఓట్లు లేవట. ఈ ఖమ్మంలో మీకు ఓట్లు లేకపోవడం కారణంగా మీరెవరు ఓట్లు మాకు వేయరట, అంటే ఒక పెద్ద మనిషికి ఓట్లు వేయరట మీరు. కాబట్టి ఇక్కడ ఓటర్లు అంటే నా ఓటర్లు కాదు. కాబట్టి నా ఓటర్ల కోసం నేను వేరే మార్కెట్ తయారు చేసిన, మీరందరూ ఏడన్నా పోండి ఏమైనా కానీ అని చెప్పేసి ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మనం అడుగుతూ ఉన్నాం అయ్యా, రైతుల దగ్గర రేయనక పగలనక ఎండనక వానక చలికి అన్నిటికీ కష్టపడి ఒక అరెకరంలో, ఎకరంలో, 2 ఎకరాల్లో చిన్న 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 వ్యవసాయ క్షేత్రాల్లో పంటలు పండించుకోవడానికి వస్తే రైతు ఆరుగాలం పండించి ఇవాళ 20 రూపాయలకి దళారికి అమ్ముకుంటే వాళ్ళు 50 రూపాయలు అమ్ముతుంటే మీకు ఆనందంగా ఉందా? ఇవాళ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఖమ్మంలో ఎక్కువ మంది ఈయనకొచ్చి కొనుక్కొని పోతున్నారు. ఈయనకొచ్చి కొనుక్కొని పోవడం ఏంటి అర్థం? ప్రధానంగా 2, 2, 1 ఫ్రెష్గా దొరుకుతాయి, 2 తక్కువ ధరకు దొరుకుతాయి. ఇక్కడ రాత్రి కోసింది పొద్దున్నే ఉంటుంది, పొద్దున కోసింది సాయంత్రం ఉంటుంది, కానీ బయట మార్కెట్లో 3 రోజులతోనే ఉంటాయి, 4 రోజులతోనే ఉంటాయి. ఇక్కడ 150% రైతులు రాత్రి చేలోంచి పట్టుకొచ్చి పొద్దున్నే అమ్ముతారు, పొద్దున చేలోంచి వచ్చి రాత్రి అమ్ముతారు. ఇది ఫ్రెష్ ఉంటాయి. రైతు అవసరమైతే ఉదయం 40 రూపాయలు, మధ్యాహ్నం 30 రూపాయలు, సాయంత్రం 20 రూపాయలు, పోయేటప్పుడు 10 రూపాయలు కూడా అమ్ముతాడు. కానీ వ్యాపారం ఏం చేస్తాడు? ఉదయం 40 రూపాయలు, మధ్యాహ్నం 45 రూపాయలు, సాయంత్రం ఫ్రిజ్లో పెట్టి తెల్లారా 50 రూపాయలు కూడా చేస్తాడు. అది వ్యాపారం లక్షణం, ఇది రైతు లక్షణం. కాబట్టి రైతు మార్కెట్, రైతు బజారు ఉంటే పేద మధ్యతరగతి రైతులకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి దీనికోసం అన్ని రాజకీయ పార్టీలు ఎంటుంటారు. ఒక్కటే ఒక్కటి చేసుకునే అవకాశం ఉంటుంది. మీ రైతు సోదరులారా, మీరు ధైర్యంగా ఉంటే రాత్రి పోటీ కూడా ఈ 2 రోజులు మీరు ఉండగలిగితే భవిష్యత్తులో ఈ రైతు బజార్ రైతులకు ఉంటుంది, వినియోగదారులకు ఉంటుంది. కాబట్టి ధైర్యం చేసి ఇక్కడ నుంచి పోకుండా ఇక్కడే ఉండి దీన్ని కాపాడుకోవాలి. మీకు ఏ రకాల అండదండలు కావాలన్నా, మీకు ఏ రకాల ధైర్యం కావాలన్నా అన్ని రాజకీయ పార్టీలుగా, న్యూ డెమోక్రసీ పార్టీగా మేము ఎల్లవేళ్ళ మీతో ఉంటామని తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా మాకు చెప్పండి. ఇందులో చాలామంది మా రైతులు ఉన్నారు, మా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏ క్షణమైనా మీ కాడికి మేము వస్తామని, ఏ క్షణమైనా మీకు మేము ఉంటామని. రైతు కంట కన్నీరు రావడానికి లేదు, రైతు గుండెల్లో బాధ ఉండడానికి లేదు. కాబట్టి ఈ రైతుల కోసం ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను.